శ్రీకాకుళం జిల్లా మేళ్ళపుట్టి మండల కేంద్రం పరిధిలో ఎస్పాలెం గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట ఆవిష్కరణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జిల్లా ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు, పాతపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ పార్టీ మండల నాయకులు, గ్రామ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామ పెద్దలకి ఈరోజు ఎంతో బృహత్కరమైన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నటువంటి స్థానికులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా రోజుల తర్వాత మిలియాపుట్టి మండలం రావడం జరిగింది. నీకు తెలుసు, కరోనా వైరస్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఇంటికే పరిమితం అయ్యాం, భయం భయంతో బతుకుతూ ఉన్నాం. కాస్త పరిస్థితులు మెరుగుపడ్డాయి కాబట్టి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి తరుణంలో మిలియాపుట్టి మండలం రావాలని గత నెల రోజులుగా మేము అందరం అనుకుంటుంటే ఒక మంచి కార్యక్రమంతో మంచి గ్రామానికి ఒక మంచి సందర్భంలో ఈరోజు రావడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉందనేది మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఒక దైవ కార్యక్రమం, మరి శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి మీరు పెద్ద మనస్సుతో నాకు అలాగే రమణానికి మా ఇద్దరికి కూడా పిలిచి మమ్మల్ని ఆహ్వానించి ఎంత చక్కగా ఈ కార్యక్రమం జరిపినందుకు ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా కృతజ్ఞతలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ గ్రామానికి రావాలని ఎన్నో సందర్భాల్లో ప్రయత్నం చేశాం. మా ప్రయత్నం కంటే స్థానికంగా మీ ప్రయత్నం ఎక్కువ ఉండింది. మిలియాపుట్టి మండలం వస్తున్నాం, ఈ దారి వెంట ప్రయాణం చేస్తున్నానంటే ఊరంతా కూడా రోడ్డు మీద నిల్చుని అయ్యా ఎంపీ గారు మీరు మా గ్రామానికి రావాలని ఎన్నో సందర్భాల్లో మీరు అందరూ కూడా కోరారు. ఆ రోజు కోరిన తర్వాత ఏవయ్యా గ్రామానికి రావడానికి ముఖ్య కారణం ఏంటి, మరి ఇప్పుడు ప్రోగ్రామ్ అయితే పెట్టుకోలేదు కానీ సమస్య ఏంటో చెప్పండి అని అంటే మా గ్రామానికి రోడ్డు లేదు, రోడ్డు గురించి స్వతంత్రం వచ్చిన నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నాం, కనీసం మాకు ఆ రోడ్డు వ్యవస్థ అయినా కల్పించండి అని చెప్తే నేను రమణ గారు ఆ రోజు మాట్లాడుకుని వీలైనంత తొందరగా ఏర్పాటు చేస్తామని మేము హామీ ఇచ్చి హామీని నిలబెట్టుకొని ఈరోజు ఈ సందర్భంగా వచ్చామని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. గ్రామానికి రోడ్డుతో పాటు ఊరిలో ఉన్నటువంటి సీసీ రోడ్లు, గ్రామానికి త్రాగునీరు అవసరమైతే దాని వ్యవస్థ, ఏ అవసరాలు ఉన్నా సరే గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని అవసరాలు